హలో ఎరా దోమ ఏం చేస్తున్నావు? ఏంది రోయ్ దోమా గేమ అంటాడా? నువ్వేమైనా ఎలుగుబంటి వంటి పోయ్, నువ్వు దోమవే చెప్పు, ఏంది సంగతి? ఏం లేదురా. ఏం లేకపోతే ఫోన్ ఎందుకు చేసినావు? పోయ్ పెట్టే ఫోన్. ఈ రోజు నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోవాలా, ఉండుండ్రే. మా డాడీ వచ్చాడు ఇట్ట. ఏంది డాడీ ఇట్ట వచ్చినావా? ఏమి లేదురా, మన పక్కింటి ఈగబాబాయ్ చెప్పినాడు. ఏంది నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావంట? ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళడం అంత అవసరమా? నువ్వెన్న చెప్పు డాడీ, నేను ఈ దేశంలో ఉండదలుచుకోలేదు. ఈ దేశం మనకేమిచ్చిందే? అర డజన్ మురికివాడలు, డజన్ బురదగుంటలు తప్ప. మొన్ననే మా దోస్తుగాడు కార్గో ఫ్లైట్ లో అమెరికా పోయినాడు. పోయినాక అక్కడ పరిస్థితి చూసి కాల్ చేస్తారా అని చెప్పినాడు. నేనైతే డిసైడ్ చేసుకున్నా, మీరెవరు వచ్చినా రాకపోయినా నేనైతే అమెరికా వెళ్లి హాయిగా సెటిల్ అయిపోతా. ఒరేయ్, అమెరికా పోవాలంటే ఫ్లైట్ ఎక్కాలా? అసలే ఆ పైలట్ గాడు కారులో కూడా ఆల్ అవుట్ పెట్టుకుని తిరుగుతాడట. నిన్ను చచ్చినా ఫ్లైట్ ఎక్కనివ్వడు. ఆ వాడి విషయం నాకు తెలుసులే డాడీ. వాడు ఆల్ అవుట్ ఒకటే పెట్టుకుంటాడు, ఇల్లు మాత్రం చండాలంగా ఉంచుకుంటాడు. మన బొద్దింక మావయ్య వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అక్కడే. తనతో విషయం చెప్పా, తానేదో ప్లాన్ చేస్తా అని చెప్పినాడు. ఉండు, ఇప్పుడే కాల్ చేసి అడుగుతా స్టేటస్ ఏందో. హలో మామయ్య. హలో అల్లుడు, మంచిగున్నావా? బాగున్నా మామయ్య, నువ్వెట్టుండవు? నాకేంద అల్లుడు, మూడో ప్రపంచం యుద్ధం వచ్చినాక కూడా బతుకుండే ఒకే ఒక్క క్యాస్ట్ మాది. మమ్మల్ని చూసి వేరే టోళ్ళు భయపడాలి గాని మమ్మల్ని భయపడేటోళ్ళు మాతోని పోరాడి గెలిచేటోళ్ళు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేరు. రీసెంట్ గా ఏవో మోర్టైన్ అని హిట్ అని ఏవో వచ్చాయంటే కొంచెం భయం వేసిందిలే మావయ్య. గవ ఎప్పటి నుంచో ఉన్నాయాలుడు. ఒక్క మాటలు చెప్పాలంటే దాంతో మన సైన్యంలో సైనికుడు చచ్చిపోతే దాని గబ్బు భరించలేక వాళ్ళ ఇంట్లో రాజయ్య చచ్చిపోతాడు అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, 2 రోజుల నుంచి పైలట్ గాడు వాడి ఫ్యామిలీ తినే తిండి మీద మన పోరగాళ్ళు మొత్తం ఫోకస్ పెట్టిర్రు. దెబ్బకి ఈరోజు వాడికి మోషన్స్ పట్టుకున్నాయి, హాస్పిటల్కి పోయిండు. ఇక ఈ మధ్యలో వాడు నువ్వు వెళ్ళే ఫ్లైట్ ఎక్కాడు. ఆ నెక్స్ట్ వచ్చే పైలట్ గురించి కూడా ఎంక్వైరీ చేసిన, వాడు స్నానమే వారానికి ఒకసారి చేస్తాడట. సో నో ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ మామయ్య. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా? లాస్ట్ టైం మన పక్కింటి రాజారాం గాడు పెస్ట్ కంట్రోల్ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తా అంటే నువ్వు వాడిని గుట్టి డెంగ్యూతోని 20 రోజులు హాస్పిటల్ పట్టాడు చేయలేదా? పాపం ఆ దెబ్బకాడు పెస్ట్ కంట్రోల్ పేరు కూడా మర్చిండు. అయినా మనలో మనం ఒకరికొకరు గా మాత్రం అండవలేకపోతే ఎట్లా? సరే ఉంటా. సో డాడ్ నో ప్రాబ్లం, ఒక్క నిమిషం ఉండు నాయన, ఇప్పుడే వచ్చా. ఏమి లేదు డాడ్, ఎవడో మంచి దెబ్బ పండు రంగులో నెగనెగలాడిపోతాంటే వాడిని కుట్టి 4 డ్రాపులు రక్తం దాగొచ్చిన బొంబాయి బ్లడ్ గ్రూప్. మంచి టేస్టీగా ఉంది. రోజు ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తాగి తాగి నోరు చప్పబడిపోయింది అనుకో. వాడు ఎక్కడుంటాడో అడ్రస్ సేవ్ చేసుకున్నావా? మీ అమ్మకు ఆ బ్లడ్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, సాయంత్రం ఇక్కడే ట్రీట్ ఇద్దాం. ఈ పక్కనే ఉంటాడు డాడ్, మంచి లంచాలు తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. వాడు ఎలాగో జనం రక్తం పీలుచున్నాడు, మనం వాడిది పీలుద్దాం. అలాగేరా నా కొడక, కానీ నీ అమెరికా ప్రయాణం గురించి ఇంకొకసారి ఆలోచించరా? లేదు డాడ్, అది నేనెప్పుడో డిసైడ్ అయిపోయా. అది కాదురా కొడుక, మన తాతలు తండ్రులు అందరూ ఇక్కడే పుట్టి ఈ మట్టులోనే గడిచిపోయారు. నువ్వు వేరే దేశం పోతే ఎట్రా? వద్దు వద్దు డాడ్, ఇప్పటి వరకు మనం తరతరాలుగా ఈ దేశం కోసం చిందించిన రక్తం చాలు, ఇంకా త్యాగాలు చేయాల్సిన పని లేదు. నేను మాత్రం అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ దేశం ఏమైపోయినా నాకు పర్వాలేదు. అబ్బా, అదేంది నాయన అంత దెబ్బ కొట్టినావా? ఒరేయ్, నేను భయపడేది నువ్వు వెళ్ళిపోతే ఈ దేశం ఏమైపోతుందా అని కాదు, ఈ దేశం వదిలిపోతే నువ్వేమైపోతావా అనే. హో డాడ్, ఒరేయ్, నువ్వేదో ప్రాసు కోసం అన్నావు గానే ఈ దేశం ఇచ్చింది 6 డజన్ మురికివాడలు, 12 బురదగుంటలేంట్రా? ప్రతి ఊరికి 6 డజన్ మురికివాడలు, ప్రతి వీధికి 12 మురికిగుంటలు ఇచ్చింది. ఇంత ఆస్తిని వదులుకొనే ఏ దేశం పోతావురా? నువ్వు పోయే దేశంలో ఎవడు రోడ్డు మీద చెత్త వేయడంట, టాయిలెట్స్ ను క్లీన్ గా ఉంచుకుంటారంట, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మటాలు వేరే వెదవ పనులు చేయరంట, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అక్కడ జనానికి ఉంటే అక్కడ పోయి నువ్వెట్ట బతుకుతావురా? డాడీని చెప్తాడా? అదే మన వాళ్ళు చూడు, వాళ్ళ ఇంట్లో చెత్తను ఎవరు చూడకపోతే పక్కింట్లో ఏచారు, అరటిపండు తిని తొక్కను రోడ్డు పైన ఏచారు, పబ్లిక్ టాయిలెట్స్ ని యూజ్ చేసి ఫ్లష్ కూడా కొట్టరు. గవర్నమెంట్ కూడా స్వచ్ఛ హైదరాబాద్ ని టీవీలో యాడ్స్ ఇచ్చింది గానీ రోడ్డు పక్కన కనీసం చెత్త బుట్ట కూడా పెట్టదు. ఒకవేళ పెట్టినా మన వాళ్ళు చెత్త ఆ బుట్ట చుట్టూ ఏచారు గానీ ఆ బుట్టలో మాత్రం వేయరు. కొన్ని చోట్ల అయితే ఆ చెత్త బుట్టలను కూడా ఎత్తుకుని పోయినారు. చివరికి రైల్వే టాయిలెట్లలో మగ్గును కూడా గొలుసులతో గడితే తప్ప ఉంచరు మన వాళ్ళు. ఇన్ని మంచి హ్యాబిట్స్ ఎవరిలో ఉంటాయి? ఓయ్, ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పుడు వాటిలో రోడ్స్ ను ఎప్పుడైనా గమనించినావా నువ్వా? అంత స్మూత్ గా రోడ్స్ ఉంటే వర్షాలు పడితే నీళ్లు ఎలాగుతాయి? అదే మన రోడ్ల మీద అనుకో, ప్రతి రోడ్డు పైన చిన్న సైజు స్విమ్మింగ్ పూలే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఎక్కడ వదులుకోనే ఎక్కడో అమెరికాకు పోయి ఏం చేస్తావురా నా బంగారు కొడక? ఈ దేశంలో అన్ని నీకు కష్టపడకుండా దొరుకుతావుంటే దాని విలువ నీకు తెలియడం లేదురా? డాడ్, మా దోస్త్ అమెరికా నుంచి ఫోన్ చేసినాడు. అవునా? ఏది స్పీకర్ రాంజీ? హలో దోస్త్, ఎట్టుండవురా? ఇక్కడందరూ నన్ను డిమోటివేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ నాకు నీ మాటే ముఖ్యం. చెప్పు దోస్త్,
అమెరికా ఎట్టుండదే. ఏం చెప్పాలి దోస్, వీళ్ళ నీట్నెస్ పాడుగాను. ఒక్క కాడ చూద్దామన్నా మురికి వాడ కాదు కదా, మురికి గుంట కూడా కనవనియరు. చూడు, డైరెక్ట్ గా పోయి వాళ్ళనే కుడదామంటే ఎప్పుడు అత్తరు పోసుకొని తిరుక్కుంటుంటారు. మనకు అసలే ఆ సెంటు వాసన పడది. దాంతో నాలను గుట్టలేక బయట బతకలేక చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఎక్కడో సోమాలియాలో ఆకలి సావులని నిన్నా, ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం దోస్. మన దేశంలో అయితే దోమల ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉంటాయి, కానీ ఇక్కడ మొత్తం మన మీద వివక్ష నడుస్తుంది. ఇక గందుకే ఇక్కడ లోకల్ దోమలతో కలిసి దోమ ఖైదా అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంకో 2 రోజుల్లో ఇక్కడ ట్రంప్ ప్రభుత్వానికి మా డిమాండ్స్ తో ఒక అల్టిమేటం పంపించబోతున్నాం. ఇంతకీ ఆ డిమాండ్స్ ఏంటి? ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా కొన్ని మురికి వాడలు ఏర్పాటు చేయాలి. రోడ్డు పక్కన పెట్టిన చెత్త బుట్టలు తక్షణమే తీసేసేయాలి. ఒక సిటీలో 100,000 ఉంటే 20,000 మందికి సరిపోయేటట్టు మాత్రమే డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. 4 సినుకులు పడంగానే మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీద ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు జనానికి ఏ మాత్రం సమాచారం లేకుండా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయాలి. వర్షం నీళ్లు నిలువ ఉండేటట్టు రోడ్డు మధ్యలో గుంతల్లవ్వాలి. ఈ పనిని టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్తే వాళ్ళు చాలా సమర్థవంతంగా దీన్ని పూర్తి చేస్తారని సలహా కూడా ఇచ్చినాం. రోడ్డు పక్కన యూరిన్ పోసేటోళ్లు, ఎక్కడ పడితే అక్కడ చెత్తేసేటోళ్లను చెత్త రత్న చెత్త సామ్రాట అని బిరుదులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. ఇక వారానికి కనీసం 4 రోజులు స్నానం చేయకుండా ఆఫీసులకు రావాలి. ఈ పర్ఫ్యూమ్లను సబ్బులను బ్యాన్ చేయాలి. ఇటువంటి మరికొన్ని డిమాండ్స్ తో నోట్ తయారు చేశాం. స్పందన పాజిటివ్ ఉంటే సరే, ఇక లేకపోతే ఆత్మాహుతి దళాలుగా మారి ట్రంప్ ని లేపేద్దామని డిసైడ్ చేసుకున్నాం. అప్పప్పప్ప, ఎంత ఎదిగిపోయినావు దోస్త్. బుచ్చిబాబు సారా కొట్టు పక్కన ఉన్న చెత్త కుప్పకు కాపలా గాస్తూ తిరిగిన నువ్వేనా ఈ రోజు ట్రంప్ ని లేపేయడానికి స్కెచ్ వేస్తుందే? నువ్వు గ్రేట్ దోస్త్, అసలు నువ్వు నా ఫ్రెండ్వి అని చెప్పుకోవడానికే గర్వంగా ఉంది. ఆల్ ద బెస్ట్ దోస్త్, ఆల్ ద బెస్ట్. థాంక్స్ దోస్త్. ఇంకో 1/2 గంట మా దళం మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వీలు చూసుకొని ఫోన్ చేస్తా. లాల్ సలాం. చూసావా డాడ్, నా ఫ్రెండ్ ఎంత ఎదిగిపోయాడు. ఒరే, వానికి అక్కడ తిండికి గతి లేక లాటరీ కొడుతుంటే నీకు వాడు పెద్ద హీరోలాగా కనపడతాడా? అమెరికా లేదు, ఆకువీడి లేదు, ఇప్పుడే ఆ ఇంటి ఆవిడ వాళ్ళ ఇంట్లో చెత్తని పక్కింట్లో వేసిందే. ఆ చెత్త మీదకెళ్లి భోజనం చేసా, పనిలో పనిగా మనకు మంచి భోజనం పెట్టిన ఆ ఇంటి ఆవిడ బ్లడ్ 4 డ్రాపులు తాగే అలా అలా ఎగురుకుంటూ కొంపకి పోదాం. అసలే లేట్ అయితే మీ అమ్మతో పడలేమరా నాయన.